ఓకే హాయ్ వన్ అండ్ ఆల్ మనం ఇవాళ డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి కెప్లాన్ టర్బైన్. జనరల్గా టర్బైన్ అంటే ఏంటంటే కైనెటిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి మనం టర్బైన్స్ని యూజ్ చేస్తాం. కానీ మనం ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే హైడ్రాలిక్ టర్బైన్స్. ఓకే జనరల్గా మనం స్టీమ్ టర్బైన్స్ యూజ్ చేస్తాం, హైడ్రాలిక్ టర్బైన్స్ యూజ్ చేస్తాం. స్టీమ్ టర్బైన్కి హైడ్రాలిక్ టర్బైన్ డిఫరెన్స్ ఏంటంటే స్టీమ్ అనేది టర్బైన్ వీల్ని రొటేట్ చేయడానికి యూజ్ చేసామనుకోండి, దే ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్టీమ్ టర్బైన్స్. ఒకవేళ వాటర్ని యూజ్ చేసుకొని మనం టర్బైన్ని మూవ్ చేసామనుకోండి, అప్పుడు మనం దాటిని హైడ్రాలిక్ టర్బైన్స్ అంటాం. ఓకే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ కెప్లాన్ టర్బైన్. ఓకే డెఫినేషన్ ఆఫ్ కెప్లాన్ టర్బైన్ అంటే ఇదేంటి, కైనెటిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే ఇంట్రడక్షన్, ఇట్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ హైడ్రాలిక్ టర్బైన్. ఓకే హైడ్రాలిక్ టర్బైన్, హియర్ హైడ్రాలిక్ మీన్స్ వాటర్. ఓకే హియర్ హైడ్రాలిక్ మీన్స్ వాటర్. ఓకే ఈ వాటర్ని యూజ్ చేసుకుని మనం టర్బైన్ వీల్ని రొటేట్ చేస్తాం. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇట్ ఈస్ ఏ టర్బైన్ వీల్. అవి ఏం చేస్తుందంటే ఆ టర్బైన్ వీల్ని వాటర్ అనేది బ్లేడ్ని స్ట్రైక్ చేస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఆ బ్లేడ్స్ అనేది రొటేట్ అవుతాయి. బ్లేడ్స్కి వీల్ అనేది అటాచ్ చేసి ఉంటుంది, వీల్కి షాఫ్ట్ అనేది అటాచ్ చేసి ఉంటుంది. అంటే ఎప్పుడైతే బ్లేడ్ రొటేట్ అయిందో వీల్ రొటేట్ అవుతుంది, వీల్ రొటేట్ అయిందో షాఫ్ట్ రొటేట్ అయింది. ఆ షాఫ్ట్ అనేది జనరేటర్కి అటాచ్ చేసి ఉంటుంది. ఓకే ఆ జనరేటర్ రొటేట్ అయ్యి మనకు కావాల్సిన ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ ఫ్లో ఉంటుంది అంటే యాక్సియల్ ఫ్లో టర్బైన్. ఓకే యాక్సియల్ ఫ్లో టర్బైన్ ఇది వన్ ఫ్లోనే ఇక్కడ జరిగేది మనకి. యాక్సియల్ ఫ్లో టర్బైన్ అంటే మీనింగ్ ఏంటి, కంపేర్ టు ఫ్రాన్సిస్ టర్బైన్. మనం ఫ్రాన్సిస్ టర్బైన్ లో డిస్కస్ చేసుకుంటే అది మిక్స్డ్ ఫ్లో టర్బైన్, అక్కడ యాక్సియల్ ఫ్లో ఉంటుంది, రేడియల్ ఫ్లో ఉంటుంది. కానీ ఇక్కడ కెప్లాన్ టర్బైన్ లో ఏంటంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఫ్లోనే ఉంటుంది, అది యాక్సియల్ ఫ్లో టర్బైన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సియల్ ఫ్లో టర్బైన్ అంటే ఫ్లో అనేది ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇట్ ఈజ్ ఏ యాక్సిస్, యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఫ్లో ఉంటే దాన్ని మనం యాక్సియల్ ఫ్లో టర్బైన్ అంటాం. ఓకే కమింగ్ టు పార్ట్స్. ఓకే హియర్ ఇట్ ఈజ్ ఇంట్రడక్షన్, మనం ఇప్పుడు డిస్కస్ చేసేది వచ్చేసి పార్ట్స్. హియర్ ఫస్ట్ వన్ కేసింగ్, థర్డ్ వన్ గైడ్ వేన్స్, థర్డ్ వన్ రన్నర్, సెకండ్ వన్ గైడ్ వేన్స్, థర్డ్ వన్ రన్నర్, ఫోర్త్ వన్ పెన్ స్టాక్, సారీ పెన్ స్టాక్ అనేది నార్మల్గానే ఉంటుంది, డ్రాట్ ట్యూబ్. ఓకే డ్రాట్ ట్యూబ్ అనేది అవుట్లెట్, వాటర్ అనేది బయటకు వెళ్ళిపోద్ది అవుట్లెట్ ఇది. ఓకే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్ ఇది వచ్చేసి కేసింగ్. ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ పార్ట్స్ వచ్చేసి గైడ్ వేన్స్, ఇవి వచ్చేసి రన్నర్స్, ఓకే రన్నర్ బ్లేడ్స్, ఇది వచ్చేసి షాఫ్ట్. అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది ఒకటే డయాగ్రామ్ అండి, ఇది ఒకటే డయాగ్రామ్. బట్ ఏంటంటే డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కాబట్టి ఇది జనరల్గా ఈ పార్ట్ ఉంది చూసారా మనం, ఈ పార్ట్ అనేది ఈ షాఫ్ట్ ఉంది చూసారా, ఈ షాఫ్ట్ ఇది, దీన్ని తీసుకొచ్చి అక్కడ అటాచ్ చేస్తారు. ఓకే మనకు ఫ్రాన్సిస్ టర్బైన్లో ఎలా అయితే చూసుకున్నామో అలా అటాచ్ చేస్తారు. ఇప్పుడు ఇందులో ఏం జరుగుద్ది అంటే మనకి రెండు రేడియో యాక్సియల్ ఫ్లో టర్బైన్స్, అంటే రెండు వర్టికల్ డైరెక్షన్లోనే ఉంటాయి మనం ఇక్కడ డిస్కస్ చేసినట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫర్ వాటర్ అనేది ఇలా యాక్సియల్ ఫ్లోలో, ఓకే ఇది యాక్సిస్ అనుకుంటే యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఇలా వాటర్ అనేది ఇలా పాస్ అవుతుంది, ఇలా పాస్ అయిన తర్వాత ఇలా రొటేట్ అవుతాయండి. ఈ గైడ్ వేన్స్ ఉంటాయి చూసారా, ఈ గైడ్ వేన్స్ లోంచి వాటర్ అనేది ఇలా రన్నర్లోకి పాస్ అవుతాయి. ఎప్పుడైతే ఈ గైడ్ వేన్స్ని స్ట్రైక్ చేశాయో అప్పుడు వెలాసిటీ అనేది పెరిగిపోయి రన్నర్ని ఇంకా స్పీడ్గా స్ట్రైక్ చేస్తుంది. ఎప్పుడైతే రన్నర్ని ప్రతి గైడ్ వేన్ దగ్గర నుంచి రన్నర్ని స్ట్రైక్ చేశాయో అప్పుడు రన్నర్ అనేది రొటేట్ అవుద్ది, రన్నర్ రొటేట్ అవుతే ఇక్కడ ఉన్న వీల్ ఉంది కదా ఈ వీల్ రొటేట్ అవుతుంది. ఈ వీల్కి ఏం అటాచ్ చేస్తుంది, షాఫ్ట్. ఎప్పుడైతే వీల్ రన్ అయిందో షాఫ్ట్ కూడా రన్ అవుద్ది. షాఫ్ట్ రన్ అయింది అనుకోండి మనకి ఆటోమేటిక్గా మనకి ఈ టర్బైన్లో మెకానికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే ఆ షాఫ్ట్ని జనరేటర్కి అటాచ్ చేసి ఉంటుంది, మనం డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ ఫస్ట్ ఇంట్రడక్షన్లో. ఓకే ఎప్పుడైతే ఈ వాటర్ అనేది స్ట్రైక్ చేసి రొటేట్ చేసిన తర్వాత ఫోర్స్ అప్లై చేసిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది ఇది ఉంది చూసారా, ఇది డ్రాట్ ట్యూబ్ అండి. ఓకే ఇక్కడ చెప్తున్న డ్రాఫ్ట్ ట్యూబ్, ఓకే ఇక్కడ మనం స్పెల్లింగ్ ప్రశ్న సారీ, డ్రాఫ్ట్ ట్యూబ్. ఓకే డ్రాఫ్ట్ ట్యూబ్ లోంచి ఇది ఈ సెటప్ ఉంది చూసారా, ఈ వీల్ ఇది రన్నర్ అండి. ఓకే ఇది అటాచ్ చేసి ఉంటుంది అని చెప్పాం కదా, ఇది ఫ్రంట్ వ్యూ లోని చూసుకుంటే మనకి ఇలా కనపడుద్ది. ఓకే టాప్ వ్యూ ఇది వచ్చేసి మనకి ఇది ఫ్రంట్ వ్యూ ఉంది, ఇది టాప్ వ్యూ.
ఒకటే డయాగ్రామ్, బట్ ఏంటంటే టాప్ వ్యూ నుంచి ఇలా కనపడుద్ది, ఫ్రంట్ వ్యూ నుంచి ఇలా కనపడుద్ది. ఓకే, ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఇలా రేడియల్ ఫ్లోలో స్ట్రైక్ చేసినప్పుడు, యాక్సియల్ ఫ్లోలో స్ట్రైక్ చేసినప్పుడు, మరి వాటర్ కూడా అవుట్లెట్ కూడా ఎలా ఉండాలి స్ట్రైక్ చేసిన తర్వాత? అది కూడా యాక్సియల్ ఫ్లోలోనే ఉండాలి. కాబట్టి వాటర్ అనేది యాక్సియల్ ఫ్లోలో ఎంటర్ అయింది, యాక్సియల్ ఫ్లోలో బయటకు వచ్చింది. బట్ సింపుల్గా మనం వర్కింగ్ చెప్పుకోవాలంటే ఏం జరుగుతుంది, ఇలా ఇన్లెట్ వాల్వ్లో నుంచి పెన్ స్టాక్ ఉంటుంది, ట్యాంక్ నుంచి వాటర్ అనేది మూవ్ అవుద్ది, ఆ వాటర్ అనేది ఇలా ట్యూబ్లోకి పాస్ అయ్యి ఈ గైడ్ వెయిన్స్ నుంచి వెలాసిటీ పెంచుకొని రన్నర్ని స్ట్రైక్ చేస్తుంది. ఎప్పుడైతే రన్నర్ని స్ట్రైక్ చేసిందో ఆ రన్నర్ రొటేట్ అవుద్ది, రన్నర్ రొటేట్ అయితే రన్నర్కి అటాచ్ చేసిన షాఫ్ట్ అనేది రొటేట్ అవుద్ది, అప్పుడు మనకు కావాల్సిన మెకానికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుద్ది. ఓకే, మరి స్ట్రైక్ చేసిన వాటర్ అనేది బయటకు వెళ్ళిపోవాలి కదా, ఈ డ్రాట్ ట్యూబ్ నుంచి యాక్సియల్ డైరెక్షన్లో అంటే యాక్సిస్ వర్టికల్ డైరెక్షన్లో వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మరి నువ్వు చెయ్యి ఎందుకు అట్లా అడ్డు పెట్టుకొని చెప్తున్నావు?